హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ వారికి ఇంగ్లీష్ లెసన్ తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఈ లెసన్ మెయిన్గా స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంది చదువు మనకి ఏం నేర్పిస్తుంది అండ్ మనం వాటిని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది ఫ్రాన్సిస్ బేకన్ గారు చెప్తున్నారు ఫ్రాన్సిస్ బేకన్ ఒక గొప్ప ఆంగ్ల తత్వవేత్త ఈ లెసన్ వచ్చేసి ఆఫ్ స్టడీస్ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బేకన్ ఫ్రాన్సిస్ బేకన్ గారు ఒక గొప్ప ఆంగ్ల తత్వవేత్త ఒక న్యాయవాది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పార్లమెంట్లో స్థానం కలిగి ఉన్నాడు పురాతన వ్యవస్థలను మార్చాలనేది అతని కోరిక ఈయన ఈ లెసన్లో చదువు గురించి పూర్తి వివరణ ఇచ్చాడు ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక లెసన్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ గారు ఇక్కడ ముగ్గురు వ్యక్తులను పరిచయం చేస్తున్నాడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆ ముగ్గురు వ్యక్తులను పరిచయం చేస్తున్నాడు ఎలా ఉంటారు అంటే మొదటి వ్యక్తి అధ్యయనం చేసేవాడు ఇంట్రెస్టింగ్గా బుక్ చదివేవారు అంటే అధ్యయనం చేసి ఆనందిస్తారు రెండవ వ్యక్తి సామర్థ్యం కోసం ఇంకా ఆభరణాల కోసం చదువుతారు అంటే బీఎస్సి బిఏడి పీజీపీహెచ్డి అనే లెంతిగా ఉండే ట్యాగ్స్ అనేవి తగిలించుకొని చదువుతారు అని బేకన్ గారు చెప్తున్నారు మూడవ వ్యక్తి బద్ధకంగా చదివేవాడు ఫ్రాన్సిస్ బేకన్ గారు చదువు గురించి చెప్తున్నాడు క్లారిటీగా ఒక్కసారి వినండి ఎక్కువ సమయం ఒక్క బుక్ లేదా ఒక సబ్జెక్ట్ గంటలు గంటలు చదివితే ఇంట్రెస్ట్ అనేది రాక ఇంట్రెస్ట్ అనేది లేక మైండ్లోకి ఏం రాదు పేరుకు మాత్రమే చదువుతున్నట్లు ఉంటుంది ఇంకా చదువు అనేది మరీ ఎక్కువగా అలంకారంగా ఉండడం కూడా మరీ బాగోదు చదువుల్లో ట్యాగ్స్ అంటే బ్యాక్లాగ్స్ సప్లీస్ అనుకునేవారు అది కాదు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత పైన చదివే కోర్సెస్ మరీ ఎక్కువగా బిఏ జనరల్ ఎంఏ ఎకనామిక్స్ పిహెచ్డీ అనే ట్యాక్స్ అనేవి తగిలించుకొని ఎక్కువ చదువుతున్నారు ఎక్కువ సంవత్సరాలు అనేది చదువు మీద దృష్టి పెడుతున్నారు మరి అలా ఎక్కువ స్టడీలో ట్యాగ్స్ ఉన్నా బాగుండదని చెప్తున్నాడు అలా చదివితే సంవత్సరాలు పెరుగుతాయి అంటున్నాడు అలాగే ప్రకృతిలో పెరిగే చెట్లన్నీ అందవికారంగా ఉంటాయి కానీ అవి తోటమలు కత్తిరిస్తేనే ఆ చెట్లకు అందం అలాగే చదువు అనేది మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి విజ్ఞానాన్ని పెంచుతుంది సమాజంలో జీవించే మనుషులు తయారవుతారని చెప్తున్నాడు ఇక్కడ చదువును మూడు రకాలుగా చెప్తున్నాడు ఆనందం కోసం ఇంకా తన జ్ఞాపక శక్తి సామర్థ్యం కోసం చదివేవాళ్ళు ఇంకా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా ఉండే బుక్స్ చదివేవారు అని అర్థం రెండవ వారు చదువులో ఎక్కువగా ట్యాక్స్ తగిలించుకునేవాళ్ళు మూడవ వాళ్ళు బద్ధకంగా చదవాలా వద్దా అని బద్ధకంగా చదివేవారు చదువులో వెనుకబడిన వారు ఉన్నారు అంటే వారికి ఉన్న ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన వారు ఉన్నారు ఇంకా చదివి పడి లేచిన వాళ్ళు ఉన్నారు అంటే ఎగ్జామ్స్ అనేది ఎంత మంచిగా రాసినా ఫెయిల్ అయినా పాజిటివ్ కాన్సెప్ట్తో మళ్ళీ పాస్ అవుతాను అనే నమ్మకంతో ఎన్నో ఇబ్బందులు పడి రాసి పాస్ అయ్యి చదివేవారు కూడా ఉన్నారు అని వివరిస్తున్నాడు ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ గారు ముగ్గురు ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నారు మీలో చాలామంది ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు దాంట్లో మీదే క్యారెక్టర్ కామెంట్ చేయండి దీంట్లో చాలామంది ఉంటారు కానీ ఇక తెలుసుకోండి ఇలాంటి వాళ్ళు ఎవరెవరు అనేది ఇక్కడే పరిచయం అవుతారు మీకు కూడా మొదటి వారు స్వార్థంగా చదివేవారు ఒకళ్ళ గురించి ఆలోచించరు ఇంకా తప్పుని ఖండించరు ఏదైనా తనదాకా వస్తే కానీ తప్పునైతే ఖండించరు కానీ అలా ఉండకూడదని చదువు మనకి ఏం నేర్పిస్తుంది అంటే తప్పు జరిగితే ఖండించాలని ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ గారు చెప్తున్నారు కానీ చాలామంది తప్పును తప్పుగానే చదువుతున్నారు తప్పులు తప్పులే చేస్తున్నారు కానీ మంచిదారులో ఎవరు నడవట్లేదు తప్పును ఎక్కడ ఖండించట్లేదు అని ఫ్రాన్సిస్ బేకన్ గారు చెప్తున్నారు రెండవ వారు ఎలా ఉంటారు అంటే సహజంగా చదివేవారు ప్రేరణ కలిగిస్తారు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం గారి చరిత్రలు చదివితే ప్రేరణ కలిగించే విధంగా ఉంటాయి ఇలా ఉండాలని మనకి ఆశ కలుగుతుంది ఇలా ప్రేరణ కలిగించే వాళ్ళు కూడా ఉంటారు మూడవ వారు తెలుగు గలవారు వీళ్ళు మాత్రం తన తెలివిని పది మందికి ఉపయోగపడాలని ఆశతో అందరికీ చదువులో సహాయం చేసేవారు అధ్యయనం ద్వారా అందరికీ తెలుస్తుంది మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను వినండి సపోజ్ మీరు ఏదైనా సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయ్యారు అంటే మీరు బాధపడతారు అంతా మీ ఫ్రెండ్స్ అంతా నెగిటివ్గా మాట్లాడతారు ఈసారి కూడా ఫెయిల్ అయ్యావా అంటే పక్కన ఉన్న ఫ్రెండ్సే నవ్వుతారు అదే ఒక తెలివి గల విద్యార్థి అయితే మోటివేట్ చేస్తాడు ఈసారి చదవలేదు కానీ నెక్స్ట్ టైం మంచిగా చదివి పాస్ అవ్వమని మోటివేట్ చేస్తారు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయితే దేవుడు అందరికీ జ్ఞానం ఇస్తాడు మంచిగా పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అని మనిషి అనేవాడు ఆలోచించు చలి అని చెప్తున్నాడు అలాగే ఎవరైనా సరే ఏ పుస్తకాన్నైనా లేదా ఏ మత గ్రంథాన్నైనా తప్పులు వెతకడానికి చదవద్దు ఉదాహరణకి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు వెతుకుదామని చదివారు కానీ ఆ బైబిల్ ఆయన జీవితంలో తప్పులు వెతికి సరి చేసింది అలాగే కొన్ని పుస్తకాలను ఎలా చదవాలో చెప్తున్నాడు దాంట్లో మొదటిది కొన్ని పుస్తకాలు అనేవి రుచి చూడాలి అంటే కొన్ని పుస్తకాలు స్టార్టింగ్ టూ త్రీ పేజెస్ చదివితే చాలు సరిపోతుంది ఇంకా కొన్ని పుస్తకాలు నమిలేయాలి అంటే నమిలేయాలి అంటే పుస్తకాన్ని కాదండి ఆ పుస్తకంలో ఉన్న మ్యాటర్ని కాన్సెప్ట్ క్లియర్గా వినండి చదవాలి అని అర్థం ఇంకోలా చెప్పాలి అంటే చదివింది అర్థం కాకపోతే బట్టి బట్టడం అని కూడా అంటారు మూడవది కొన్ని పుస్తకాలను పూర్తిగా చదవాలి అంటే స్టార్టింగ్ నుండి చదవాలి నీ నోటికి తీపిగా ఉంటుంది కానీ కడుపుకు చేదుగా ఉంటుంది అంటే అయితే చరిత్రలు కొన్ని పుస్తకాలు భాగాలుగా చదవాలి కొన్ని పుస్తకాలను ఆసక్తితో చదవాలి చరిత్రలు జ్ఞానాన్ని పెంచుతాయి కొన్ని పుస్తకాలను భాగాలుగా చదవాలి అంటే సాంఘిక శాస్త్రం అంటే ఇప్పుడు సపోజ్ సోషల్ ఉందనుకోండి ఎకనామిక్స్ జియోగ్రఫిక్స్ సివిక్స్ ఇట్లా ఉంటాయి కదా డిఫరెంట్గా ఇలాంటివి ఇంకా కొన్ని ప్రేమ కథలు అనేవి ఇంట్రెస్టింగ్గా చదవాలి ఇలా మనకు ఉపయోగపడేవి అనేక పుస్తకాలు ఉన్నాయి కానీ మనం చదివే వాటిని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు టీచర్స్ లెసన్స్ అనేవి చెప్తారు మనం కూడా గుడ్డిగా వింటాము కానీ అది కూడా కరెక్ట్ కాదు మనం కూడా చదివి క్లియర్గా చదివి తెలుసుకుంటేనే మనకు కూడా తెలుస్తుంది నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అలా అని వాళ్ళు చెప్పారు కదని డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఇది మొన్న సార్ చెప్పింది ఇది ఇంత చాలా ఈజీ అని పోయి రాస్తే అక్కడ వేరే క్వశ్చన్ ఉందనుకోండి దూల తీరిపోయిద్ది అందుకే ఎప్పుడైనా సార్ ఒక లెసన్ చెప్పాడు అంటే అది మనం కూడా ఒకసారి చదివి క్లారిటీగా చూసి ఒకసారి చదివి రాస్తేనే మనకు ఒక ఐడియా ఉంటుంది ఏమి రాకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్ ఏం చేయకుండా డైరెక్ట్గా బ్యాటింగ్ చేస్తా అంటే అది ఘోరంగా ఉంటుంది అది పుస్తకాలను పరిపూర్ణంగా చదివితేనే ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది చదవడం వల్ల మూడు లాభాలు ఉన్నాయని చెప్తున్నాడు మొదటిది చరిత్రలు చదవడం వల్ల రాజులు ఇంకా రాజ్యాలు వారు చేసిన యుద్ధాలు వారు చేసిన మంచి పనులు అనేవి తెలుస్తాయి అంటాడు ఇంతే కాకుండా ఆదర్శంగా ఉండే వ్యక్తుల గురించి అధ్యయనం చేస్తే తెలివి అనేది పెరుగుతుంది రెండవది పద్యాలు చదివితే పద్యాలలో ఉండే కల్పితమైన పాత్రలు కనిపిస్తాయి పద్యాలు అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయని తెలుస్తుంది మూడవది మ్యాథ్స్ మ్యాథమెటిక్ ట్రిక్స్ అనేవి మైండ్కి లాజిక్స్ ఇవన్నీ టెస్ట్ చేస్తుంది మైండ్ని టెస్ట్ చేస్తుంది జ్ఞానాన్ని పరీక్షిస్తుంది ఇంకా మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మనం రోజుకి ఒకటి లేదా రెండు కిలోమీటర్లు నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది అలాగే చదువు జ్ఞానాన్ని పెంచుతుంది తెలివితేటలను పెంపొందిస్తుంది ఇదండి చివరిగా ఆఫ్ స్టడీస్ లెసన్ అనేది మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా రాయాలి ఒకవేళ మీకు రాలేదనుకోండి ఈ లెసన్లో త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ముగ్గురు ముగ్గురుగా పరిచయం చేశాడు ఇక్కడ మీకు ఏం రాలేదనుకోండి మీ ఫ్రెండ్స్ ఇలాంటి క్యారెక్టర్స్తో ఉంటారు కదా మీకు ఏం రాకపోతే ఈ లెసన్ అయితే ముగ్గురు గురించి రాయడానికైతే మీకు అయితే చాలా ఆప్షన్ ఉందండి మీ ఇష్టం అది మీకేం రాకపోతే మీ ముగ్గురు స్నేహితులు ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు ఖచ్చితంగా పరిచయం అవుతారు ఉంటారు మినిమం ఉంటారు కాబట్టి ఇదండి చివరిగా వీడియో అనేది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ లెసన్స్ తెలుసుకోవడానికి డిగ్రీ లెసన్స్ ముందు ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది